నేను సార్ గోపాలకృష్ణని ఆ ఏంటి విషయం మీ మిస్సెస్ వాంతులు చేసుకుంటున్నారు సార్ కార్తికి గుగ్గిళ్ళు పెట్టినట్టు నువ్వు అడ్డమైన గడ్డి తిరిపిస్తుంటే దానికి వాంతులు అవక ఏమవుతాయా అబ్బా వాంతులు అంటే ఆ వాంతులు కాదు సార్ మీకు గుడ్ న్యూస్ మీ ఆవిడ తల్లి కాబోతున్నారు సార్ సూపర్ నైట్ గారికి ఫైల్ ఏంటో అర్థం కావట్లేదు సార్ నా లైఫ్ ఏమిటో నాకే అర్థం కాక చస్తున్నామయ్యా తప్పుకో అర్జెంట్ గా కైర్ తప్పదుకొని మీటర్ మీద 50 ఇస్తారా నువ్వా 50 కావే 100 ఇస్తాను నన్ను టెన్షన్ పెట్టుకుని వెనకాల కూర్చో బాబు నేను డ్రైవ్ చేస్తాను అమ్మయ్యా సార్ మీకు డ్రైవింగ్ వస్తా సార్ రావయ్యా ఏదో గుడ్డది చెలపడి నడిపాను 150 రూపాయలు సంతానం ఇక్కడి నుంచి నువ్వు బరువులు మోయకూడదు బట్టలు అది మీ ఆయనతో ఉదికించు అరే మాటల్లోనే వచ్చేసారు కంగ్రాచులేషన్స్ అండి ఇది సంతానం అది అది అయ్యో నాకు ప్రీతిగా ఉండండి బాబాయ్ చెప్పింది నిజమేనా అవును ఏదవును నువ్వు తల్లి అవటం నేను తండ్రి అవటం అబ్బా రెండు ఒకటే కదండి అంతా గోపాలకృష్ణుడి దయ కంగ్రాచులేషన్స్ నీకు జరిగిన అన్యాయం వేరే మాకు జరగొచ్చు ఇక ఉపేక్షించి లాభం లేదు ఈ కోదండం మండుతున్న అగ్ని కొండం ఈ తాతబ్బాయి కక్ష ఆ గోపాలకృష్ణ గారికి కావాలి శిక్ష ఈ దీక్షితుల ప్రతీకారం కావాలి అని కృష్ణుడి కంట్లో కారం జ్వాలనై మీతో ఏకీభవిస్తా వాడికి కాలో చెయ్యో తీసేస్తా వాడి మీద పగ సాధిస్తా వాడి లేపేసే పుణ్యకార్యానికి నా వద్దు చందా 5116 నా చందా 10,000 రూపాయలు నా చందా 15,000 నా చందా 35,000 రూపాయలు దీన్ని బట్టి అర్థం అవుతుంది నువ్వు ఎంత ఎఫెక్ట్ అయ్యావు ఈ జోక్ లాపి వెంటనే బొంబాయి నుంచి ఒక తాతాన్ని పిలిపించి చంపిస్తా చందాలెస్ను మరీ అంత దూరం నుంచి పిలిపించి వాడిని చంపడం ఎందుకు వాడిని చంపడం కాదు వాడి చేతి గోపాలకృష్ణ గారిని చంపిస్తాం దీక్షితులు వచ్చే గురువారం మంచి ముహూర్తం ఉందండి అయితే ఆ ముహూర్తమే ఖాయం చేసుకుందాం నువ్వేమంటావు బాబు సరే మీ ఇష్టం చూడు మరదల పిల్ల నా హైట్ చూడడం కోసం నువ్వు ఈ ప్లాన్ చేసావు నాకు తెలుసు అందుకే నేను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే లేచి నిలబడ్డాను గోపాలకృష్ణ పడుచువాడే కాదు గడుచువాడు కూడా అబ్బాయి నాకు బాగా నచ్చాడు చూడు ముసలి ఈ మాటలను విన్నారంటే తిండి చేసుకోలేమోనని పారిపోతారు బావగారు పేరుకు తగ్గట్టు గోపాలకృష్ణుడేమో అని నాకు డౌట్ గా ఉంది ఊరుకోవే ఆయన పేరుకు కృష్ణుడే గాని మనిషి మాత్రం రాముడు 31 seconds and we're gone for auto sequence start ఏంటి శుభలేకి ఇద్దామని లోపలికి రావచ్చా తీసుకోండి వెళ్ళేవరకు మీరే చూడండి నీకా అవునండి ఇందులో కుటుంబరావు దంపతుల నుండి ఆ పేరుతో నీకు ఎవరైనా బంధువులు ఉన్నారా అది మీరే బాబాయ్ గారు ఇన్ని గారు మీతో ఏం చెప్పలేదా నేను మర్చిపోయాను గోపాలకృష్ణ ఏమండి మన గోపాలకృష్ణకు సొంత వాళ్ళు అంటే ఎవరూ లేరంట అందుకని శుభలేఖలో పినతల్లిగా నా పేరు పినతండ్రిగా మీ పేరు వేయించుకుంటానని అడిగాడు మీరు కూడా కాదండి సరే అని చెప్పేశాను కడుపులో దలుసుని కంట్లో నలుసు అనుకుని పొరపడ్డాను
నేను నీకు బాబాయిని కదయ్యా మీ నాన్నని నీ పెళ్ళిలో హడావిడంతా నాదే నువ్వు వెళ్ళి మిగతా విషయాలు చూసుకో చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు వెళ్ళొస్తాను పిని గారు అబ్బాయే పుడతాడు అచ్చు ఈ నాన్నలాగే ఉంటాడు చూడు గోపాలకృష్ణ ఎప్పుడైతే పెళ్లి పత్రికలో నా పేరు మామయ్య అని వేయించావో అప్పుడే నువ్వు మాకు ఆప్త బంధువు అయిపోయావయ్యా ఊరందరికీ నువ్వు వంట చేసి పెడుతుంటావు కానీ నీ పెళ్లికి మాత్రం వంట ఇన్ఛార్జీ నేనేనయ్యావు అలాగే మామయ్య ఇలా అందరూ తరవు పని చేస్తానంటే ఇంకా చేయడానికి నాకేం పరిగడుతుంది చెప్పు మీరు పెళ్లికి వచ్చి నన్ను ఆశీర్వదిస్తే నాకు అదే ఆనందం కదరాన్ గారు అదేం కుదరదయ్యా నువ్వు వీడియో తీసి నన్ను మార్చావు కనుక నీ పెళ్లికి వీడియో తీసే బాధ్యత నాది చూడు తమ్ముడు శుభలేఖలో అన్నయ్య నా పేరు వేసి సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా గౌరవించావు నీ పెళ్లిలో పందిళ్ళు వేసే దగ్గర నుంచి బంతిలో విస్తలు వేసే దాకా మొత్తం బాధ్యత నాదే సంతోషం మరి వదిని గారు తిన్న తర్వాత ఎంగిలి విస్తలు వేస్తే తనే కదా రండి పెళ్లి కూతురులా కాకుండా పెళ్లి కొడుకులా ధైర్యంగా ఉండు పదండి 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 ఎక్స్క్యూజ్ మీ హలో ఫోటోగ్రాఫర్ కమింగ్ ప్లీజ్ స్మైల్ ప్లీజ్ యా రహమాన్ ఇదొక నందావాడు దీనికి ఒక ఫోటో స్మైల్ ప్లీజ్ హైటెక్ డేస్ అఫ్ కోర్స్ బావరు బావనరా బావరు మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటండి చేసిన పూజకి మేము పేట్ల మీద కూర్చోట్లేదు ఈ పని అయిపోయిందా లోపం జరిగిందా ఏం లేదండి మా ఆవిడ కడుపుతో ఉంది కదా మేము పేట్ల మీద కూర్చుంటే పీకల మీద కూర్చుంటాను అంటున్నాను ఏం చేద్దామండి పోనీ మా తాత అబ్బాయిని వాడి పెళ్ళాన్ని కూర్చోబెడదామా సరే అలాగే కానివ్వండి మీరు రండి చెప్తాను ఈ పని అయిపోయిందా గిఫ్ట్ తీసుకోండి తీసుకోండి ఒక నిమిషం హలో అరే వీడియో అరే కాట వెళ్ళి ఎట్ట ఏంట వీడియో 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 ఎట్ట ఎత్తు ఎత్తు ఈ స్పై అనే గారు కొంచెం కాఫీలు పంపిస్తారా పంపిస్తాను నువ్వు గాడిపోయికి దూరంగా ఉండమ్మా ఏ వేడి ఎక్కువ కదా నువ్వు వేసుకున్న నగలకి బంగారపు పోత కరిగిపోయి గిల్ట్ నగలు అని తెలిసిపోతాయి ఓయ్ మర్యాదగా మాట్లాడండి ఇవి గిల్ట్ నగలు కావు మేలు మీ బంగారం ఆ ప్యూర్ గోల్డ్ ఆ ప్యూర్ గోల్డ్ అదే అదే ఇదేంటి ఊర్లు తీగా ఉంటాయా ఊళ్ళో కారం ఉంటాయా ఉప్పుగా ఉంటాయి భలే డోకు అదే అంటను నీ డబ్బల పోసేవేంట్రా నేను పోయడం ఏంటండి ఆయిల్ అయిపోయిందని చెప్తే తాతబ్బాయి గారే తెచ్చిచ్చారు తాతబ్బాయి గారా ఏది చెప్పు వాడి వాసలే పెట్రోల్ బంకు పూతులు నీ అమ్మ కడుపు రాజబాబు రేలంగే ఇది ఇంజిన్ ఆయిల్ రా ఇంజిన్ ఆయిల్ అయితే అందరి కడుపు అప్సెట్ ఈ పిండి అప్సెట్ నా గిఫ్ట్ తాగిత్రే నా గిఫ్ట్ మళ్ళీ ఏమైందయ్యా ఏమైతే నీ గిఫ్ట్ నా గిఫ్ట్ తాగితే ఇదేమన్నా పెళ్లి సందడి సినిమాలో అక్క చీరల ఫోటో తీని అనుకున్నావా ఇవ్వను 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 గిఫ్ట్ ఏదిరా సీరియస్ సీరియస్ అవును వన్ సెకండ్ కొలంబస్ కొలంబస్ మామూయ్ ఏంట్రా ఇది వడ్డ చెట్టుకు పూసిన పియప్ప గింజ ఇది గిఫ్ట్ దీనంత తేలిగ్గా తీసి పడే కళాత్మక ఔషధంతో చూడు ఏముందిరా ఇందులో ది గ్రేట్ తాజ్ మహల్ తాజ్ మహల్ ఎక్కడ్రా గీస్తే కనిపిస్తుంది ఎవరైనా బియ్యపు గింజ మీద తాజ్ మహల్ గీసి బహుమతిగా ఇస్తారు ఇలా బియ్యపు గింజ ఇచ్చి తాజ్ మహల్ గీసుకోమంటున్నావంటే నీలాంటి మహోన్నత వ్యక్తి ఉండాల్సిన ప్లేస్ ఇది కాదురా మరి ఎక్కడ అవేమిటవి గిన్నెలు ఇంగ్లీష్ లో ఏమంటారు ఆ పక్కనుంది ఏమిటి రెండు కలిపి చెప్పు ఉండాల్సిన ప్లేస్ అదిరా ఎవడరా వీడు మీరు తీసేది పెళ్లి వీడియోనా లేకపోతే టీవీ సీరియల్లా మమ్మల్ని కూడా కాస్త ఫోటోలు తీనివ్వండి ఈ టాలెంట్ కూడా చూపిస్తానంటావా మరి చూపించు చూపించు ఫోటోలు తీసుకుని ఇక్కడ వస్తా సరే గుడి ఓం దేవే దా బ్రహ్మణ వరే దా ఓం దేవే దా
అంటే ఇంతకు ముందే పెళ్ళిందన్నమాట? పెళ్ళైందా లేదా? అయ్యింది.